కొద్దిగా లక్షణ రేట్ నీకు దగ్గరమ్మ వెంకటేశ్వర స్వామి ఉయ్యాలు ఊపుతున్నారు కాబట్టి మీ నలుగురు కూడా ఉయ్యాల పాట పాడాలి, భగవంతుని నిద్రవ్వాలి, ఓపాలి. అమ్మా నలుగురు కూడా ఉయ్యాలు ఓపాలి. వీళ్ళు వింటలేదు మీ నలుగురునే ఉత్తరం వచ్చారా? నలుగురుని భగవంతుడికి ఉయ్యాలు ఓపాలి, భగవంతుని పడుకోవాలి. ఆడతారమ్మా మీరు ఆడతారా? గురుగారు సినిమా పాట పాడేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఉయ్యాలు ఊపడానికి వచ్చారు కదా, ఏం తేవాలి? వస్తా ఏం తేవాలి? నీకు ఏం కావాలి? ఒక 500 రూపాయలు తేవాలి మనిషికి. మరి ఉయ్యాలు ఊపుతున్నారు కదా, రాయి వచ్చేద్దని భగవంతుని ఉయ్యాల్లో వేసి వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కూడా ఉయ్యాల ఊపుతున్నారు. గోవిందడా వెంకట రమణ దేవి, నీ బాలుడికి ఎంగిండి కాగడాలతో తలగాసం తల్లి, కంచు కాగడాలతో ఒళ్ళు కాసం తల్లి, రామావతారం కృష్ణావతారం జ్ఞాపకం చేయమంటావా? అమ్మా నువ్వు గట్టిగా మాట్లాడకూడదు, నువ్వు గట్టిదను కాదు పచ్చిదానివి. అమ్మా నీకు ముందుగుండగా ఏపుళ్ళు పోగులు బాగా వేస్తారమ్మా, తర్వాత మొదలేస్తారమ్మో. వట్రమైందండి వాటమైందండి గానుగు నూని ఏటమాసం, ఏటమాసం గానుగు నూని వేసి పెడతారేమో. ఆరో నెల వచ్చినప్పుడు చూడాలమ్మా బిడ్డలు కన్నా తల్లిని. కట్టావోరు ఇంట్లోని గార్జన్ బీరువులకు అయిపోతుంది. ఏ బాధ లేదు, కష్టమంతా మాది, సుఖమంతా నీది. అమ్మ నీ బాలు ఉయ్యాలు ఊపుతాము, గట్టిగా మాట్లాడకమ్మా, ఆ పక్కి ఈ పక్కి గట్టిగా తిరగమ్మా. Yeah.
పడుకుంటారు మరి భగవంతుడు ఎలాంటివంటిది అమ్మా, భగవంతుడు ఇయాల ఇయాల అంటున్నాడా? ఏమంటున్నాడమ్మా? ఇయాల అయిపోయింది, రేపు ఇయాల అయిపోయిందమ్మా. అమ్మా టీం టీఎం తీసుకెళ్ళమ్మా, టీఎం బాగుంది అమ్మా. గోవింద ఇయాల ఇయాల అంటున్నాడా? రఘువంశిల్లపుడి వై రాముడి వై రమణుడి వై రాముడి వై రమణుడి వై సీతతోనే ఉండిపోయా నిజంగా పడుకుంటారా నలుగురుని? అవునమ్మా. గోవింద భగవంతుని తీయమ్మా పేరమ్మా. అక్షంతలు తీసుకుని ఫోటో మీద కొద్దిగా మీద శిరస్ మీద వేసుకోండి అమ్మా. గోవింద ఉయ్యాలు కూడా అట్టుకో అమ్మా పేరమ్మా. అమ్మా ఇది కాదు, పట్టుకెళ్ళి ఇదిగా అమ్మా. గోవింద ఏడుమడవాడ వెంకటరమణ వైరాగో చక్రాలక్ష్మి యువదారుడా వైరాగో అక్కడ